ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వానికి మధ్య వార్ మళ్లీ మొదలైంది. ప్రివిలేజ్ కమిటీ నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్సీసీ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 22 వరకు సెలవులపై వెళ్లడానికి సిద్ధమైన నిమ్మగడ్డ ఈ నోటీసులు అందుకోవడంతో ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. రాజధాని అసైన్ భూముల వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. సిఐడి ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్ లో కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది. అసైన్ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం హయాంలో అసైన్ ల్యాండ్ అవకతవకలపై సాక్ష్యాధారాలతో సహా సిఐడికి అందించినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. సిఐడి కార్యాలయం వద్ద ఆర్కే మీడియాతో మాట్లాడారు. తనకు దళితులు ఇచ్చిన ఫిర్యాదులను సిఐడికి అందించామని తెలిపారు. మంగళగిరిలో సుమారు 500 ఎకరాల అసైన్ భూములు మోసం జరిగిందని, తాడికొండలో 3000 ఎకరాలు ఇలాగే కొట్టేశారన్న అనుమానం ఉందని, వాటిని కూడా విచారించాలని కోరామన్నారు. జీవో నెంబర్ 41 ను తీసుకొచ్చి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, ఇతరుడు ఎవరు ఉన్నా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సిఐడి కోరినట్లు తెలిపారు. దళితులకు ఇచ్చిన భూముల అంశంలో 1989 ఎస్సీ ఎస్టీ యాక్ట్, పిఓటి, 1977 యాక్ట్లు, ఈ రెండు క్లారిటీగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ కు సిఐడి నమోదు చేసిన కేసులకు సంబంధం లేదని, ఇది ప్రత్యేక కేసు అని స్పష్టం చేశారు. నిజమైతే చంద్రబాబు నాయుడు, నేను దళితులు అడిగేది ఒకటే ఒకటి, నువ్వు తప్పు చేయని వాడివైతే పోలీసు అధికారులు ముందుకు వచ్చి అయ్యా నేను ఎక్కడ తప్పు చేశానో మీరు చెప్పండి, నిరూపించండి అని చెప్పి అడిగాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా చంద్రబాబు నాయుడు మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను అనే ఒక్క మాట తప్ప రెండోది ఏది లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే నీ తప్పు ఒప్పుకో, లేదు నేను తప్పు చేయలేదని అంటావా రా. పోలీసు అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా ఒక చట్టంలో ఒక భాగము, చట్టాన్ని పరిరక్షించడంలో ఒక భాగం అని చెప్పి నీకు తెలిసినా కూడా దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రం దయచేసి ఆ ప్రయత్నాలు చేయబాక. చట్టం ఉన్న అందరం సమానులే రా. పోలీసు అధికారులు మీకు 41 సిఆర్పిటీ నోటీస్ ఇచ్చారు, దాని ప్రకారం వచ్చి ఆయన ఆ పోలీసుల అధికారుల ముందు నీ వాదన వినిపించుకొని వెళ్ళమని చెప్పేసి నేను కోరుతాం. మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు తిరుపతి వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి. తనను తిరుపతి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ మరింత మెరుగైన సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు గురుమూర్తి. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నా దేవుడు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు, అలాగే పార్టీ పెద్దలకి నా నమస్కారాలు. త్వరలో జరిగే తిరుపతి లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు, ఎన్నుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి పార్టీకి ఇంకా మెరుగైన సేవలు అందిస్తానని తెలుపుతూ సెలవిస్తాను. కొత్తగా ఏర్పాటైన పాలక మండళ్లకు, పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సిద్ధిరి అప్పరరాజు. కొత్తగా ఎంపికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. అంతా ప్రభుత్వాన్ని మరింత ముందుకు నడిపేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఉంటారు, అందరూ క్రమశిక్షణ పాటించి విమర్శ చేసే వాళ్ళు సద్విమర్శ చేయటం, మంచి మంచి సూచనలు చేయటం, కేవలం వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలను పక్కన పెట్టి ఈ ఊరిని మనం ఎలా అభివృద్ధి చేసుకోగలం, ఏం చేస్తే ఈ ఊరిని మనం బాగు చేసుకోగలం, మీ అందరి సలహాలు సూచనలు మాకు కావాలి. ఈ కౌన్సిల్ నుంచి ప్రజలు చాలా
ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా మనందరం పనిచేయాలని, దానికి మనం కంకణ బద్దులై ఉండాలని గౌరవ సభ్యులందరికీ కూడా నేను సూచన చేస్తామన్నమాట. అలాగే ఈరోజు ఈ కౌన్సిల్కి ఒకరు చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్. వాస్తవానికి ఈరోజు ఒక వైస్ చైర్మన్ మనం ఎన్నుకున్నాం, మరొక వైస్ చైర్మన్ని అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నుకుంటాం. మరి చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీ బల్ల గిరిబాబు గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వైస్ చైర్మన్గా ఎన్నికైన బోర కృష్ణారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ సీటు టీడీపీ ఖాతాలో పడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. పురపాలిక చైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సిపిఐ స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ముందు ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్లను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన నాటి నుంచి ఈ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికతో దీనికి తెరపడింది. కార్పొరేటర్ అభ్యర్థుల ప్రమాణ స్వీకారం అధికారులకు తలనొప్పిగా మారింది. కనీసం భారతదేశం అనే పదం కూడా పలకలేని అభ్యర్థులు కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రద్ధ, సార్వభౌమత్వం వంటి ఎన్నో సాధారణ పదాలు సైతం ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారాల సందర్భంగా కూని అయిపోయాయి. తిరుపతిలో 29వ డివిజన్ నుంచి గెలిచిన ఆదిలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదికపైకి వచ్చారు. అందరిలాగానే ఆదిలక్ష్మికి కూడా అధికారులు ప్రమాణ ప్రసంగం చదివించారు. కానీ ఆదిలక్ష్మి మాత్రం తనదైన శైలిలో తప్పుల మీద తప్పులు చదువుతూ తెలుగుని కూని చేశారు. ఒక దశలో అధికారులు చెప్పిన దానికి ఆమె మాట్లాడిన దానికి పొంతం లేకుండా పోయింది. అసలు ఆమె ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. దీంతో అధికారులు చివరికి మమా అనిపించేలా ఆమెతో ప్రమాణ స్వీకారం పూర్తి చేయించారు. స్థాపితమైన సహాయకమైన భారత పాలక సంవిధానము సంవిధానము పట్ల పట్ల యథార్థమైన యథార్థమైన శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధను నిష్ఠలను నిష్ఠలను కలిగి ఉంటానని పాటిస్తానని కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశము భారతదేశము యొక్క యథా సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు కలిగి అఖండతనం అఖండతనం సమర్థించిన. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గంలో సందడి చేశారు. కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ మెంబర్లకు, చైర్మన్ వైస్ చైర్మన్లకు కృతజ్ఞతలు తెలిపారు. నగరం అంతా మేళతాళాలతో సందడి చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ గా నీలం మేఘం, వైస్ చైర్మన్ గా బిఎన్ బాలన్లను ఎంపిక చేశారు. వారందరికీ రోజా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఊరట లభించింది. రఘురామకృష్ణంరాజుపై నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సొంత నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా కేసులు వేశారని హైకోర్టుకు రఘురామకృష్ణంరాజు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు పేర్కొంటూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. రైతు భరోసా కేంద్రం నుంచి రైతులు శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడేలా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రం టీవీ ఛానల్ను వర్చువల్ గా జగన్ ప్రారంభించారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసే రైతులు మోసపోకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కల్తీ అనేది రైతు దగ్గరకు రాకూడదన్నారు. ఏమైనా సలహాలుంటే 1555251 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలని జగన్ సూచించారు.